Hi friends, good morning. Welcome back to our channel. So, this vlog is yesterday vlog continuation. So, yesterday vlog is the work I paint. Yesterday vlog is the night we have a family and decoration. Simple. This is marriage and my intlo pradhanam kada pradhanam chestunnamandi intlo vachesi aa roju morning inka vanta vallu vachesi vaalla pannulu vaallu chestunnaru decoration athanu vaallu kuda vacharandi vaalle entante 3 doors ki main gate ki devudu pooja daggara back side decoration chestunnaru so ee varshamlo emaindante decoration kuda heavy ga change kolekapoyinamandi so unnantalone mari simple mari lekunda mari lenattu gaakunda edo simple ga alala chesi chepinchukunna बैक साइड अंत मेन कूतर ने कुर्चोपेटा की वनक सैड डेकोरेशन इकड़े मैं सिस्टर की पेंट पेड़ नैन नाइट बैक नाइट फ्रंट पे बैक पे इंका बैठ एवर पन वाल बिजी नैन बैक साइड को चूड़ी सो इतम कूतरे वेसी मार्निंग अंत अदे रोज मार्निंग वेसकना नाइट वेसको कुदर ले इंका मुंदु वेसकने सर की अंत निद्र वे पड़कना इंक मार्निंग वेकना सो इंका इपड़े बैंगल्स वेकमी मामूल इवर अंत वर्ष राे मैं बैंग गाजुल फंक्षन लागू वेसकंदमक बट वर्षम वी अंदर डिस्टर्ब फ्रेंड्स इंका मेम फाइव मेंबर्स मैं गाजुल वेसकटा इंका इकड़ोचे अबाई सैड वाल पसुप मुद्द पंपिस्तार मन की अंत मैं अला उंटी वाल पसम पसद पंपे मेम कल मेम कलपा कदा अंदर वाल पंपी पसम कल इंकूत की नल्पी पेलीकूतर स्टा अंत पेलीकूतर सेना అలా ఉంటదండి సో ఈ విధంగా ఉల్లిగడ్డ ఒకటి వెల్లిపాయ పసుపు కొమ్ము కొంచెం కుడుక సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ విధంగా పంపించు ఈ విధంగా పంపిస్తారు అన్నట్టు సో వాళ్ళ పసుపుని మా పసుపులో కలిపేసుకున్న తర్వాతకి ఈ విధంగా బ్యాంగిల్స్ పెళ్లి గాజులు అంటారండి ఇవి సో ఈ విధంగా మేము ఒక 5 మెంబర్స్ అలా వేసుకోవాలి పెళ్లి కూతురుతో కాకుండా మిగతా 5 మెంబర్స్ ని అలా వేసుకుంటున్నాము ఇక్కడ మా ఇద్దరు అత్తమ్మలు పిన్ని నేను మా మమ్మీ పెళ్లి కూతురు బ్యాంగిల్స్ వేరు ఉంటాయి కదా ఇవన్నీ మేము వేసుకుంటున్నాం అన్నట్టు సో ఇలా మనం బ్యాంగిల్స్ వేసుకునే ముందు కొంచెం అమ్మ వచ్చేసి అందరికి కుంకుమ పెట్టుతుంది గంధం పెడుతుంది పసుపు ఇలా అందరం పెట్టుకున్న తర్వాతకి ఎవర్ బ్యాంగిల్స్ వాళ్ళు వేసుకోవచ్చు ఎదురెదురు కూడా అంటే ఒకరికొకరు కూడా వేసుకోవచ్చుగా వేసుకోవచ్చు ఎవర్ది వాళ్ళైనా వేసుకోవచ్చు సో ఈ విధంగా ఒక 2-3 సైజ్ తెచ్చామండి సో ఎవరికి ఏ సైజ్ సరిపోతే వాళ్ళ మా సైజ్ వేసుకుంటాం सो ఈ విధంగా అంటే ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటాం కదా 5 మెంబర్స్ మీ వేసుకోవాలి చాలా గ్రాండ్ గా చేద్దాం అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామండి ఈ వర్షం మరి టూ మచ్ గా వచ్చి అందరిని డిస్టర్బ్ చేసింది అన్నట్టు సో ఈ విధంగా ఏదో సింపుల్ గా అయిపోయింది అన్నట్టు బ్యాంగిల్స్ ఫంక్షన్ లాగా అందరం ఇలా బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాము ఇంకా మా సిస్టర్ బ్యాంగిల్స్ వేరే ఉన్నాయి మేమందరం ఈ కలర్ గ్రీన్ కలర్ వేసుకున్నాం మా చెల్లివి పెళ్లి కూతురు బ్యాంగిల్స్ అన్నట్టు ఇక్కడ కొంచెం ఫోజ్ ఇస్తున్నాం అన్నట్టు బ్యాంగిల్స్ వేసుకున్నాం కదా కొంచెం అలా ఇచ్చేసాము పిక్ లాగా ఉంటదని బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాతకి పసుపు కూడా కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ మొత్తం ఇలా పెద్ద అంటే పెద్ద మనుషులు ఉంటారు కదండి ఇంటికి పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తోరణాలు కడుతున్నారు అన్నట్టు సో వాళ్ళ ఒక 5 మెంబర్స్ 3 మెంబర్స్ అలా తోరణాలు ఈ విధంగా మొత్తం ఇంటికంతా మనం తోరణాలు ఇక్కడ మా బాబునైతే నేను యాలుపుతనే ఉన్నాను ఏడుస్తున్నాడండి బాగా చిరాక్ చేసి అసలు సతాయిస్తుండు ఇంత మంది ఉండేసరికి మా బాబుకి ఏం చేయాలి అర్థం కాక మొత్తం గజిబిజిగా అయిపోయి వాడు అంటే బాగా అలసిపోయినట్టు చిరాక్ చేస్తున్నాడు అన్నట్టు సో ఇక్కడ ఈ విధంగా చూసారు కదా ఒక 5 మెంబర్స్ అలా తోరణాలు కడుతున్నాము ఇంట్లో కట్టుకోవాలి బయట కట్టుకోవాలి మెయిన్ గేట్ కి తలుపులకి చక్కగా మొత్తం ఇది కట్టేసుకోవాలి ఇలా తోరణాలు కట్టినంత సేపు మాత్రం డప్పులు అయితే కంపల్సరీ సౌండ్ చేయాలండి సో చూసేయండి మీరు కూడా ఒకసారి చూసారు కదా ఈ విధంగా డప్పుల సౌండ్ తోటి
మొత్తం ఇల్లంతా తోరణాలు కట్టేసుకోవాలి. సో ఈ సౌండ్కి మా విహన్ బాబు బాగా చిరాకు చేసిండు అండి. ఎంత మళ్ళీ ఉయ్యాల దిగమన్న దిగలేదు, నిద్ర సరిపోక బాగా ఏడ్చేసిండు. సో ఒకసారి మీరే చూసేయండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంట్లో మొత్తం తోరణాలు కట్టుకోవాలి. తోరణాలు కట్టేటప్పుడు మాత్రం అంటే మామిడాకు కట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ సౌండ్ చేసే కట్టుకోవాలి. సో ఈ విధంగా మొత్తం తోరణం కూడా కట్టడం అయిపోయింది. మేము బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో కొంచెం దీపం పెట్టుకొని మెయిన్ అంటే మన కుల దైవం అంటాం కదా, అక్కడికి వెళ్ళి కూడా మన అంటే మా కుల దైవం ఎక్కడైతే ఉంటుందో టెంపుల్ అక్కడికి వెళ్ళి కూడా మామిడాకులు కట్టి రావాలండి. ఇంకా ఇంట్లో నేనే ఆడపిల్లని కాబట్టి మా ఇంట్లో ఇంకా నేను, మమ్మీ, మా హస్బెండ్ ఈ విధంగా అందరం గుడి దగ్గరికి వెళ్ళి తోరణం కట్టడానికి వెళ్తున్నాము. సో వర్షంలోనే వెళ్తున్నామండి. సో ఈ మ్యారేజ్ అయితే మాకు లైఫ్లో మంచిగా గుర్తుండిపోయేలాగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ వర్షంలోనే జరిగిపోయాయి. సో చూసారు కదా ఈ విధంగా మమ్మీ, ఈ నేను, మా హస్బెండ్ ఇలా సౌండ్ ఇక్కడ అంటే దేవుడి దగ్గరికి కూడా తోరణం కట్టడానికి సౌండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు. సో ఈ విధంగా ఇక ఇంట్లో మా ఇంట్లో తోరణం కట్టినాక మా కుల దైవం దగ్గర కూడా వెళ్ళేసి అక్కడ టెంపుల్లో కూడా రెండు తోరణాలు కడతామండి. సో అంటే ఎదురుగా మెయిన్ గేట్కి ఒకటి, దేవుని గుడి దగ్గర ఒకటి. సో వర్షంలోనండి ఈ దీపం కూడా ఉండనే ఉండట్లేవు, వర్షంకి ఏముంటాయి మొత్తము అంటే ఆరిపోతున్నాయి. సో ఇదేనండి మాకు కులదైవ టెంపుల్ అని చెప్పాను కదా, ఈ టెంపులే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తోరణం కట్టేసి ఇక్కడ గుడిలో ఒక పెద్ద పూజారి ఉంటాడు, అంటే ఓల్డ్ ఎవరు ఒకళ్ళు ఉంటారు అంటే ఈ టెంపుల్కి పెద్ద మనిషి లేదా పూజారి ఎవరో ఒకళ్ళు ఉంటారు అన్నట్టు. సో ఆ పెద్ద మనిషి ఇలా కట్టేస్తారు. వెళ్ళగానే ఒక 3 times అలా గుడి చుట్టూ తిరిగేసి, సో ఈ విధంగా తిరిగేసిన తర్వాతకి గుడికి తోరణం కట్టేసి ఇంకా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పెళ్లి కూతుర్ని స్టార్ట్ చేయాలన్నట్టు. సో మా సైడ్ మాత్రం ఇలా ఉంటాయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరు ఇలానే చేస్తారు, బట్ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది కొద్దిగా ఒకలాగా, కొంతమంది ఒకలాగా చేస్తారు. కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ మ్యాక్సిమం చాలా వరకు అయితే ఇలానే చేస్తారు. ఇంకా నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి. ఎలా అంటే అంటే లాస్ట్ పెళ్ళి ఇంకా మంచి సిస్టర్ మ్యారేజ్కి మంచిగా శారీ కట్టుకోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. బట్ ఈ వర్షంలో ఎలా అయిందంటే ఈవెన్ కొత్త డ్రెస్ కూడా వేసుకునేంత టైం లేదు, కొత్త ఖరాబ్ అయిపోతుంది. వర్షం నాన్ స్టాప్ వస్తుంది, ఇల్లు మొత్తం బుడద బుడద 24 hours కురుస్తూనే ఉంది. ఏం రెడీ అవ్వాలనిపిస్తుందండి, అసలు రెడీ అవ్వడానికే లేదు, రెడీ అవ్వాలని కూడా లేదు. సో అందుకే ఏదో ఎలానో అలాగా అయిపోయింది కదా, ఏ డ్రెస్ అయితే ఏముందిలే అన్నట్టు ఇలా సింపుల్గానే ఉండిపోయాను. ఈ విధంగా ఇంకా పెద్దవాళ్ళందరూ తోరణాలు కట్టేసిన అంటే మామిడాకు కట్టిన తర్వాతకి మమ్మీ ఇంకా దీపము హారతి ఇచ్చేసింది. ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. సో ఈ విధంగా ఇక్కడ దీపం ఇచ్చిన తర్వాతకి ఇది మా అంటే మా ఏరియాకి బొడ్రాయి అంటాం కదా, సో ఆ విధంగా ఇక్కడ కూడా తోరణం కట్టాలి. 2 తోరణం అన్న కదా అక్కడ గుడి దగ్గర, ఇక్కడ ఈ బొడ్రాయి దగ్గర కట్టేసిన తర్వాతకి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇంకా మా ఇంట్లో నేను ఆడపిల్లని కాబట్టి ఇంకా మ్యారేజ్ అయి ఉంది కూడా నేనే కాబట్టి ఇవన్నీ నేనే చేసేస్తున్నాను. ఇంట్లో అంటే మెయిన్ మెయిన్ దీపం పెట్టడము, నివాళి పట్టడము ఇవన్నీ ఇంకా నేనే చేసేసాను. సో ఈ విధంగా మొత్తం ఇక్కడ కూడా పూజ చేసుకోవడం అయిపోయింది. కరోనా టైం కదా అండి, సో ఇక్కడ టెంపుల్ కూడా ఎక్కువ ఏం తీయట్లేదు. బట్ మనం ఏదైనా మ్యారేజ్ అయితే మాత్రం ఆ టెంపుల్ హెడ్ ఉంటారు కదా అతనికి మనం ఇంటిమేషన్ చేసి మన పని మనం చేసుకోవచ్చు. లాక్ కూడా వేసి ఉంటుందండి. ఇంకా మేము ఎవరైతే ఇలాంటివి ఏమైనా పూజలు చేసుకోవాలంటే వెళ్ళి చేసుకొని మళ్ళీ వెంటనే లాక్ వేసి అతనికి ఇచ్చేయాలన్నట్టు. సో ఇలా ఉన్నదండి మొత్తం. అయితే సక్సెస్ఫుల్గా ఇక్కడ నేను దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి వచ్చేసాము. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతకే ఇంకా 4 కలపాలండి. చెప్పాను కదా వాళ్ళు కొంచెం అబ్బాయి వాళ్ళు పసుపు ముద్ద పంపారు కదా అని, సో వాళ్ళ పసుపు మా దాంట్లో కొంచెం అంటే 4 వేసి, సో వాళ్ళది మాది కంబైండ్ అయిపోయిన తర్వాతకి పెళ్ళి కూతురికి 4 పెడతామన్నట్టు. సో ఇక్కడ చూసారు కదా ఒక 5 ముత్తైదులు అంటే పసుపు ఇలా కలుపుతారు, మొత్తం 4 కలుపుతారు 5. ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. తర్వాతకి పసుపు వచ్చేసి మేము పట్టించాము, కొమ్ములు పసుపు కొమ్మలు అంటాం కదా అవి తెచ్చి ఒక 2 kg 1.5 kg వరకేమో తీసుకొని వచ్చి మంచిగా మెత్తగా పట్టించి
ఈ విధంగా మనం బియ్య పిండిలో పసుపు కొంచెం నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నలుగు తయారు చేసుకుంటాం అన్నట్టు. అంటే నలుగు అంటే ఓన్లీ బియ్యం పిండేనండి. బియ్య పిండిలో పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ పట్టించి ఆ రెండింటిని కలిపి కొంచెం, అంటే మనం బాడీకి పెడుతుంటాం కాబట్టి ఒంటికి రాస్తాం కదా, సో ఆ విధంగా వంటాలని కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కొంచెం మూడు అంటే అమ్మల అబ్బాయి వాళ్ళకి, సో ఈ విధంగా ఒక 3 టైమ్స్ ఫస్ట్ అంటే అమ్మాయికి నలుగు పెట్టకముందే 3 టైమ్స్ ఆ నలుగు తీసి అక్కడ పక్కన పెట్టేస్తామన్నట్టు. సో ఇది ఒకసారి అంటే ఒకసారి నలుగు చేయడానికి, నెక్స్ట్ టైం నలుగు చేసేటప్పుడు 2 టైమ్స్ చేస్తాం అనుకున్నాము. 2 టైమ్స్ మళ్ళీ సెకండ్ టైం నలుగు చేసినప్పుడు ముందు తీసిన పిండి ఉంది కదా, ఆ పిండి మళ్ళీ చేసిన నలుగు పిండిలో కలిపి అప్పుడు మళ్ళీ నలుగు పెడతాం అన్నట్టు పెళ్ళి కూతురికి. సో మా సంప్రదాయాలు అయితే ఇలా ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నలుగు పెట్టడానికి మా సిస్టర్ రెడీ అయిపోయింది, తోడి పెళ్ళి కూతురు వచ్చేసి కూడా ఉంటారు అన్నట్టు. సో ఈ విధంగా నలుగు పెట్టడానికి తీసుకొని వెళ్తున్నాము. పెళ్లి కూతుర్ని అంటే పెళ్లి కూతురు తోడి పెళ్లి కూతురు అంటాం కదా, అలా తీసుకొని ఒకళ్ళు నివాలి, ఒకళ్ళు ఏంటిది నలుగు, ఇలా ఒక 3 మెంబర్స్ ముత్తైదులు, నేను, మా పెద్దమ్మ, మా పిన్ని, ఇలా మేము ముగ్గురం ఇలా తీసుకొని ముందు పెట్టేసి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఇంకా పెళ్ళి మన ఇంటికారు నలుగు చేసుకున్నప్పుడు ఏంటంటే పెళ్ళి అంటే తోడి పెళ్ళి కూతురు కంపల్సరీ ఉండాలండి. మనం ఎన్నిసార్లు చేసుకోవాలో అన్నిసార్లు ఉండాలి. ఇంకా నలుగు పెట్టే ముందు ఈ విధంగా ఫస్ట్ హెయిర్కి ఆయిల్ మొత్తము అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మొత్తమ్మ ఇంకా మా సిస్టర్కి హెయిర్కి మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసి కుప్పేస్తారు అన్నట్టు, పైకి కుప్పు వేసేస్తారు. ఈ విధంగా ఆయిల్ పెట్టి హెయిర్ అంతా ముడేసిన తర్వాతకి ఇంకా అందరూ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే బొట్టు పెట్టేసి అక్షంతలతో దీవించిన తర్వాతకి లాస్ట్కి నలుగు స్టార్ట్ అంటే నలుగు పెట్టడము స్టార్ట్ చేస్తామన్నట్టు. ఫస్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ, మా మమ్మీ, మా డాడీ ఇలా అంటే బొట్టు పెట్టేసి దీవిస్తున్నారండి. ఇంకా మా మమ్మీ, మా పిన్ని, అత్తమ్మలు, మెయిన్ మన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, సో అలా జంటలాగా అందరు కలిసి ఇలా మొత్తము అంటే పెళ్లి కూతుర్ని తోడి పెళ్లి కూతుర్ని ఇలా దీవించి ఇలా అందరం ఫస్ట్ బొట్టు అక్షంతాలు పెట్టిన తర్వాతకే నలుగు పెట్టాలి. ఇక్కడ మా విహాన్ బాబు అయితే వాళ్ళ పిన్నిని ఏదో చేస్తున్నారని కొత్తగా చూస్తుండండి. మా బాబుకి ఏం అర్థం కావట్లేదు ఈ పిన్నిని ఏం చేస్తున్నారు, గీతని ఏం చేస్తున్నారు అని వింతగా వాడికి అంటే అదే పనిగా చూస్తూ ఉన్నాడు అన్నట్టు. కొత్తగా ఉంది కదా మా బాబుకి ఇవన్నీ చూడడానికి, సో వింతగా చూస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా అందరూ పెద్దవాళ్ళందరూ దీవిస్తారు. ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అందరూ పెద్దవాళ్ళందరూ కుంకుమ అక్షంతలతో దీవించిన తర్వాతకి ఇంకా అంతా నలుగు అంతా అందరం కలిసి పెట్టేస్తామండి. ఫస్ట్ ఒక 5 మెంబర్స్ తోటి స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఎంతమందితో అయినా నలుగు పెట్టించుకోవచ్చు. సో ఈ విధంగా నలుగు పెట్టుకుంటూ ఒక 3 or 5 సాంగ్స్ పాడుకుంటూ నలుగు పెట్టుకోవాలి. సో మా సైడ్ అయితే మేము ఇలా చేస్తామండి. సో మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా నా వీడియో చూడండి. సో ఈరోజు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.